కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నారో ఆ కళలు నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దీక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. నిన్న మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఆంధ్రజ్యోతి 1st పేజీలో ఇచ్చింది. ఇదే వార్తని సాక్షి ప్రస్తావించలేదు. ఈనాడు లోపల పేజీలో ఎక్కడో ఇతర అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని హైలైట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకని ఇలా జరిగింది? ఆంధ్రజ్యోతి ఎందుకు 1st పేజీలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలన్న మాటలకి ప్రాధాన్యత ఇచ్చి 1st పేజీలో కథనమిచ్చింది? ఈనాడు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించాల్సినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్, అంటే తెలుగుదేశంలో ఒక సెక్షను చంద్రబాబు పాలన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబుకి పాలన మీద పట్టు లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ పత్రికల్లో కూడా, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు కూడా అనేక విషయాల్లో ప్రభుత్వం విఫలమవుతోంది, చంద్రబాబు పట్టు సాధించలేకపోతున్నారు, అనేక మంది తప్పించుకుంటున్నారు, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అంటూ చంద్రబాబు మీద అసంతృప్తిని, అసహనాన్ని, వ్యతిరేకతను కూడా ఈ పత్రికలన్నీ వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతోంది? ఏం జరుగుతుంది? ఎన్డీఏ కూటమిలో 3 పక్షాలు ఉన్నాయి. దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఉన్నారు. బాగానే సాగుతోంది, పైకి అంతా బాగానే ఉంది. కానీ ఒక 15 రోజుల 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా హోంమంత్రిత్వ శాఖని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, బయటకు వెళితే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అంటూ అచ్చం విపక్షం మాట్లాడినటువంటి మాటల్ని పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖను టార్గెట్ చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్లో పేరుకి హోంమంత్రిగా వంగలపూడి అనితున్నప్పటికీ ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లో ఉంది. హోంమంత్రిత్వ శాఖను, ల్యాండ్ ఆర్డర్ను, రెండింటిని నారా లోకేష్ నియంత్రిస్తున్నారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. పొలిటికల్ సర్కిల్లో ఒకప్పుడు సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్ రెడ్డి అయ్యావులో చక్రం తిప్పినట్టుగానే ప్రస్తుతం సకల శాఖ మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. విమర్శలే కాదు, ఈ విషయాన్ని నేరుగా ప్రెస్ మీట్లో కూడా అడిగారు. నిమ్మల రామానాయుడు అడిగితే ఆయన కూడా సూటిగానే స్పందించాడు. దానిదే ఉంది, తెలిసిన విషయాలు అన్నింటిలోనూ సూచనలు, సలహాలు ఇస్తుంటారు అన్నట్టుగా నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంటే దాదాపుగా సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ కారణంగా హోంమంత్రిత్వ శాఖలో ల్యాండ్ ఆర్డర్లో ఫెయిల్యూర్ ఉంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వేగంగా పోలీసులు కదిలారు. అనేక మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి ముక్కు తాడేశారు, కొంతమందిని అరెస్టులు చేశారు. అరెస్టులు చాలా వివాదాస్పదమయ్యాయి, దాని మీద వైఎస్ఆర్సీపీ గగ్గోలు పెట్టింది. ఇదంతా ఒక పార్ట్. ఇప్పుడు అనూహ్యంగా మరొక 10 ఏళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక నారా లోకేష్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందా? నారా లోకేష్ను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారా? ఇదొక అనుమానం, ఇదొక పెద్ద సందేహం. చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిళ్లలో. కేవలం నారా లోకేష్ని నియంత్రించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యూహం పన్నారు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కారణం ఏంటంటే, అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందాలని నారా లోకేష్ చాలా బలంగా ఆశిస్తున్నారు. ఆయనకి ఎంత ఆశందో తెలియదు, కానీ ఆయన శిబిరం అంతా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. వీలైనంత త్వరగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేయాలి. త్వరగా ఆయన డిప్యూటీ సీఎం చేస్తే జమిలీ ఎన్నికలు వస్తే 6 నెలలకు ముందు, లేదంటే 1 ఏడాదికి ముందు ఆయన్ని సీఎంగా ప్రమోట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ టర్మ్లోనే నారా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేదానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి త్వరగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి అని పార్టీ అధినేత మీద అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉన్నట్టుగా చాలామంది గుసగుసలాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిణామాలు కూడా ఉన్నాయి. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా వస్తే ఇప్పటికే సింగిల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గుతుంది, ఇది నిస్సందేహం. దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించడం అనుమానాస్పదం.
తనతో పాటు సమానంగా నారా లోకేష్ ని చూడాలంటే దానికి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అంగీకరించే అవకాశాలు తక్కువ. ఏమో లాస్ట్ మినిట్ లో ఆయన కూడా రాజీ పడతారా ఏం జరుగుద్ది అన్న తర్వాత, కానీ అర్జెంటుగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి ఒక సెక్షన్ చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన్ని ప్రమోట్ చేసే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అంగీకరించే అవకాశం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరించిన జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు దాన్ని జీర్ణించుకునే అవకాశం కూడా చాలా తక్కువ. కాబట్టి దాన్ని నియంత్రించడానికి పవన్ కళ్యాణ్ వ్యూహం పన్నుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ టర్మ్లోనే నారా లోకేష్ని ప్రమోట్ చేసేయాలి, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అని తెలుగుదేశంలోని నారా లోకేష్ అనుకూల వర్గం తొందరపడుతున్నటువంటి తరుణంలో దానికి అడ్డుకట్ట వేసే వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ అనూహ్యంగా నిన్న ఈ విషయాన్ని ప్రస్తావించినట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఒక పక్క తమిళనాడులో తొలిసారిగా ఎన్నికైనటువంటి ఉదయనిధి స్టాలిన్ని అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి చేసేశారు. రెండేళ్ల పాటు ఆయన్ని మంత్రిగా కొనసాగించి రెండేళ్ళు కూడా పూర్తిగా నిండకుండానే ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసేశారు. అదే క్రమంలో ఇక్కడ నారా లోకేష్ను కూడా ఆయన గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రిగా ఆయన చాలా సమర్థంగా పనిచేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం కల్పించడంలో ఆయన శిబిరం సక్సెస్ అయింది కాబట్టి పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో ఆ తీసుకొస్తున్న పెట్టుబడులన్నింటినీ ఆంధ్రప్రదేశ్కే మళ్లించడంలో నారా లోకేష్ యొక్క శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉందన్న అభిప్రాయం ప్రస్తుతం కలిగించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వీటన్నింటిని ఉపయోగించుకుని అర్జెంటుగా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టాలని ఆయన శిబిరం తహతహలాడుతోంది. ఈ తహతహలాటకి చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ పరిణామాలు చూస్తుంటే. అందుకే నారా లోకేష్కి ప్రమోషన్ విషయంలో కానీ, నారా లోకేష్ని ఏకంగా సీఎం పీఠం మీద కూర్చోవాలన్న కొందరి లక్ష్యాలకు కానీ ఇప్పుడే నెరవేరే అవకాశం లేదు అన్న సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా జరుగుతుందా? తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి? ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఏ స్థాయిలో ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్ నియంత్రించగలరా? చూడాలి మరి. ఎందుకంటే కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిగానే పోటీ చేయబోతున్నాం, మళ్ళీ ఎన్డీఏనే బరిలో దిగుతుంది అని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. ఎన్నికలకి ఇంకా వాస్తవానికి షెడ్యూల్ టైం అయితే 4.5 ఏళ్ళు ఉంది, కానీ జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఉంది. జమిలి ఎన్నికలు వస్తాయా రావా అన్నది పక్కన పెడితే అత్యవసరంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరెవరు కలిసి పోటీ చేస్తాం అన్న విషయం గురించి ఇప్పటి నుంచే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇంకో విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు పదే పదే, నరేంద్ర మోదీ ఇప్పటికే రాబోయే ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అని చంద్రబాబు చెప్తున్నారు. నరేంద్ర మోదీ చేసుకున్నారో లేదో చంద్రబాబు తెలిసి ఉంటుంది, కానీ చంద్రబాబు ఆ విషయం చెప్పడం వెనుక తాను కూడా వచ్చే ఎన్నికల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాను అని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే కూటమి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా బరిలో ఉంటుందని ఆయన అంటున్నారు. సో నిజంగానే కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా బరిలో ఉంటే అప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉండాలి, నారా లోకేష్ని మేము అంగీకరించబోము అని పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పదలుచుకున్నారా? పవన్ కళ్యాణ్కి నారా లోకేష్తో సమానమైనటువంటి, నారా లోకేష్కి పవన్ కళ్యాణ్తో సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేదానికోసం మాకు అభ్యంతరాలు ఉన్నాయి అంటూ ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారా? పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని నిన్న ప్రస్తావించినట్టుగా స్పష్టమైనగా అర్థమవుతుంది. అయితే ఆయన వ్యూహం ఏంటి? నారా లోకేష్ని నియంత్రించడమే లక్ష్యమా, లేకుంటే కూటమిలో చంద్రబాబు మినహా మరొక నాయకత్వాన్ని అంగీకరించబోము అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? ఏం జరుగుతుందన్నది మాత్రం చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నటువంటి 3 పక్షాల మధ్య రాజకీయాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు పవన్ కళ్యాణ్ ఆస్కారమిస్తున్నారు. ఇప్పటికే నేరుగా ప్రభుత్వం మీద గురిపెట్టి విమర్శలు చేసి, సీఎం దగ్గరున్న లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో గురించి ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేసి, ఇప్పుడు నారా లోకేష్కి సంబంధించినటువంటి వ్యవహారానికి అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక రచించి విన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వ్యవహారం మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం.